ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం దాదాపుగా ఖరారైంది రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ మార్పు ఉంటుందని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే ఇటీవల కొంతమంది మంత్రులను కూడా రాజీనామా చేయాల్సిందిగా కోరారు దాదాపు మంత్రివర్గం ఖరారైనట్లు తెలుస్తుంది సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది అయితే దీని నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో కాబోయే కొత్త రాష్ట్ర మంత్రివర్గం పేర్లు ఈ విధంగా ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి భాగ్యలక్ష్మి చెట్టి పాల్గున ఎస్సీ సామాజిక వర్గం నుండి పండుల రవీంద్రబాబు గొల్ల బాహూరావు తలారి వెంకట్రావు మెరుగు నాగార్జున వరప్రసాదరావు కోరుముట్ల శ్రీనివాస్ తొగరు ఆర్దర్ ఇక కాపు సామాజిక వర్గం నుండి దాడిశెట్టి రాజా జక్కంపుడి రాజా గ్రంథి శ్రీనివాస్ సామినేని ఉదయభాను అంబటి రాంబాబు తోట త్రిమూర్తులు కరణం ధర్మశ్రీ అలాగే బీసీ సామాజిక వర్గం నుండి కొలుసు పార్థసారథి ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం జోగి రమేష్ పొన్నాడ సతీష్ కారుమూరి వెంకటరమణ నాగేశ్వరరావు అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇక మైనార్టీ సామాజిక వర్గం నుండి హఫీజ్ ఖాన్ రుహల్లా ఇక క్షత్రియ సామాజిక వర్గం నుండి ముదునూరి ప్రసాదరాజు మహిళల నుండి రెడ్డి శాంతి ఆర్కే రోజారెడ్డి విడుదల రజని జొన్నలగడ్డ పద్మావతి విశ్వసరాయి కళావతి ఉషశ్రీ శరణ్ మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య లత ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గండికోట శ్రీకాంత్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనంత వెంకటరామరెడ్డి తోపుదుర్ది రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రామ్ భూపాలరెడ్డి ఈ వర్గంలో ఉన్నారు ఇక వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు